చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు మరి చేసిందని చెప్పింది తప్పంటారా? ఇన్ని విధాలుగా సాక్ష్యాలుంటే కనీసం ఒక స్పందన లేదు, దాన్ని అక్రమ అరెస్ట్ అని చెప్తారు. అంటే అరెస్ట్ అంటే ఎట్లా? అరెస్ట్ చేయకూడదా వీళ్ళని? వీళ్ళన్నీ తప్పులు చేస్తే వదిలేయాలా? అదే చిన్న ఏసీబీలో ఉన్న అధికారులు తయారు చేస్తే ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు, జప్తు చేస్తారు, అన్ని చేస్తారు. మీరు చేస్తే మిమ్మల్ని చేయకూడదా? ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 118 కోట్ల రూపాయలు ఇది కేంద్ర రాష్ట ప్రభుత్వం ఇచ్చింది కాదుగా, ఇది రాష్ట ప్రభుత్వం సంబంధించింది కాదుగా. మీ అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన అండర్ ఉన్న ఒక ఏజెన్సీ నుంచి ఇచ్చిన 110, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి ఒక ట్వీట్ ఎందుకు పెట్టలేదు? దత్తపుత్రుడు కాని పురంధేశ్వరి కాని ఆ సిపిఐ నారాయణ, ఆయన అప్పుడు ప్రశ్నించలా, అరెస్ట్ చేయని గంటకే ఆయన ప్రశ్నిస్తాడనమాట ఇది తప్పు అని. ఎక్కడికి పోతున్నారు? ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అంటున్నారా? ఏమన్నా అంటే 6 నెలలు వస్తా? 6 నెలలు కాదు, ఇంకొక 6 జన్మలు ఎత్తినా మీరు వచ్చే పని లేదు. నిన్నటితో అరాకొరా చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ ఈరోజు పొద్దుంతో అసలు నిన్నటి నుంచి ఈరోజుతో పూర్తిగా భూస్థాపితమైంది రాష్ట్రంలో పూర్తిగా. ఆఖరికి నీ కోసం ధర్నాలు చేసే మనిషి లేక, రోడ్లో జనాలు వచ్చే మనిషి లేక, ఆఖరికి నీ దత్తపుత్రుని తీసుకొచ్చుకుని రాత్రి హంగామా చేసుకుని రోడ్లో పెట్టి తిరిగిచ్చి టీవీ అటెన్షన్ రాత్రి అంతా కూడా ఆయన ఓవర్ యాక్షన్ రోడ్లో పెట్టి దొల్లాడితే దాన్ని అటెన్షన్ క్రియేట్ చేసుకున్న పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దత్తం తెచ్చుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారంటే దీన్ని బట్టే ఈ రాష్ట్రంలో మీ పార్టీ ఏ పరిస్థితిలో ఉంది, మీ పార్టీ బతికేంది అనేది స్పష్టంగా తెలిపోయింది. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. అమరావతిలో పెద్ద స్కాములు ఉన్నాయి, ఎన్ని బయటకు వస్తున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ స్కాములు ఉన్నాయి, ఎన్ని ప్రజలు ఇంకా తెలియ టైం వస్తుంది. ఒక ఆయన చెప్పాడు నిన్న, ఇన్ని సంవత్సరాలు ఏమో ఉన్నారండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందబ్బా, ఎట్ట కేసు రాగానే అరెస్ట్ చేస్తారా దానికి? ఎందుకంటే మీరే చెప్పారు ఒక స్థాయి హోదా దేశంలోనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి టైం పడుతుంది, దాన్ని చూసి జాగ్రత్తగా పరిశీలించి అందరినీ విచారం చేసి అన్ని చేసి దానికి ఒక ప్రొసీజర్ టైం ఉంటుంది, టైం అన్ని చూసుకొని అరెస్ట్ చేస్తారు. అంతే తప్ప స్కిల్ డెవలప్మెంట్ కానీ చదవడం కానీ అరెస్ట్ చేస్తారు చేయ కదా, సాక్ష్యాలు అన్ని ఉంటాయి. ఆ విధంగా ఈ రోజు అన్ని కూడా చూసుకొని ఎక్కడున్నా ఎందుకంటే జాగ్రత్తగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి పిన్ టు పిన్ అన్ని కూడా ధృవీకరించి దీంట్లో పెద్ద అనుకొండ చంద్రబాబు నాయుడే అని ధృవీకరించిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. రైట్. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టుపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు, చంద్రబాబు దత్తపుత్రుడిగా ఆయన అభివర్ణించారు.